Hello friends, welcome back to my channel. Ela unnaru baunnara ee roju simple ga egg vellula payala karam ela cheyalo chupistanu chuseyandi cheyatam chaala easy 10 to 15 minutes lo ayipothundi rasam sambar combination loki ee fry chaala baaguntundi munduga aithe eggs ni boil chesi pakkana pettukovali ik vellula payala karam kosamani ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు అలాగే కారానికి సరిపడిన ఎండుమిర్చి కొంచెం జీలకర్ర ఒక ఉల్లిపాయనే తీసుకున్నాను మీడియం సైజు మామూలుగా వెల్లుల్లిపాయల కారానికి ఉల్లిపాయ వాడరు కాకపోతే కొంచెం జ్యూసీగా రావడం కోసం అని చెప్పి నేను ఉల్లిపాయ వేస్తున్నాను నచ్చకపోతే స్కిప్ చేసేయండి ముందుగా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ని ఈ విధంగా కట్ చేసుకొని ఫ్రై పాన్ లో ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి సిమ్ లో పెట్టుకొని ఎందుకు అనంటే మామూలుగా ఎగ్స్ ని డైరెక్ట్ గా బాయిల్ చేసినం వేసేయొచ్చు కానీ నీచు వాసన వస్తుంది సో అందుకని చెప్పేసి కాసేపు ఫ్రై చేసుకుంటే గనక మనకి ఎగ్ అనేది క్రిస్పీగా తినేటప్పుడు బాగుంటుంది అలాగే ఎగ్ నుండి సొన వీడిపోకుండా ఉంటుంది చందమామ సో వీటన్నిటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఫ్రై చేస్తుంటేనే ఈ లోపల ఉన్న స్టఫ్ బయటికి వచ్చేస్తుంది సో వీటన్నిటిని తీసి పక్కన పెట్టేసుకొని మనం రెడీగా ఉంచుకున్న ఈ వెల్లుల్లిపాయల కారాన్ని వేసుకోవాలి మామూలుగా మనం ఎప్పుడూ ఎగ్ కర్రీ కానీ మసాలా కర్రీ కానీ ఎగ్ పులుసు కానీ చేస్తూ ఉంటాము ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసి చూడండి ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం వేసుకున్న ఈ పేస్ట్ని ఫ్రై చేసుకోవటమే ఇందులో వాటర్ ఎవాపరేట్ అవ్వడం కోసం అని చెప్పి సాల్ట్ వేస్తున్నాను అలాగే కొంచెం పసుపు ఇక మనం ఇందులో వేయవలసినవి అయితే ఇంకేం లేవు ఇంక ఎటువంటి స్పైసెస్ వాడడం లేదు ఎందుకంటే వెల్లుల్లి ఫ్లేవర్ని డామినేట్ చేయకూడదు కాబట్టి ఇంకేం వేయటం లేదు ఇప్పుడు కాసేపు దీన్ని అడుగు పట్టకుండా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ వేయటం వలన ఏంటి అంటే లైట్గా జ్యూసీగా ఉంటుందని చెప్పి వేశాను ఇక లాస్ట్లో కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి సో మనం ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయటం లేదు కాబట్టి ఇది తొందరగానే ఫ్రై అయిపోతుంది సో మనకి స్టఫ్ అంతా ఫ్రై అయిపోయింది ఇప్పుడు రెడీగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే కనుక మన ఎగ్ వెల్లుల్లిపాయల కారం రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుందండి ఎవరైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇక ఇదైతే మామూలుగా ఎప్పుడు చేసుకునే ఎగ్ కర్రీ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ